హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సల్మాన్ సార్ న్యాచురల్ టిప్స్. ఈరోజు వీడియో వచ్చేసి చూసారా, ఈరోజు వీడియో ఎవాయత్తో వాల్నట్ స్క్రబ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎవాయత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ 24 క్యారెట్ గోల్డ్. ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అండి, ఆరెంజ్ అండ్ 24 క్యారెట్ గోల్డ్ రెండు మిక్స్ అయి ఉంటుంది. ఈ రెండిట్లో నేను ఫస్ట్ వచ్చేసి స్క్రబ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ పీల్ ఆఫ్ మాస్క్ పీల్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ ఎవాయత్తో వాల్నట్ స్క్రబ్ వచ్చేసి ఫేస్ని స్క్రబ్ చేసుకోవడం వల్ల ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా హైడ్రేటెడ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ స్క్రబ్ అనేది వారానికి 2 సార్లు ఉపయోగించడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, ఇక్కడ చీక్స్ దగ్గర, నోస్ దగ్గర మంగుమచ్చ అంటారు కదా, ఆ మంగుమచ్చలు కూడా రిమూవ్ అయిపోతాయి. కానీ ఎక్కువ అయ్యేంత వరకు పెట్టుకోవద్దు, కొంచెం వస్తూ ఉండగానే ఈ స్క్రబ్తో, వాల్నట్ స్క్రబ్తో ఈ వారానికి 2 సార్లు ఈ ఉపయోగించడం వల్ల మీ ఫేస్ మీద ఉన్న మంగుమచ్చలతో సహా మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా హైడ్రేటిక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ స్క్రబ్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారా, స్క్రబ్ అనేది వాల్నట్ స్క్రబ్ అండి. ఇలా తీసుకొని మీ ఫేస్ మీద మొత్తం ఈవెన్గా అప్లై చేసి వాటర్ అన్నా యూజ్ చేయొచ్చు. వాటర్ లేకపోతే రోజ్ వాటర్ ఉంటుంది కదా, ఆ రోజ్ వాటర్తో కొంచెం చేతులు డిప్ చేసి ఇలా ఈవెన్గా స్క్రబ్ చేసేయండి. ఇలా వారానికి 2 సార్లు ఇలా స్క్రబ్ చేయటం వల్ల మీ ఫేస్లో ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోయి, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా మంచి గ్లోనెస్ ఇచ్చింది ఫ్రెండ్స్. స్క్రబ్ చేయటం వల్ల ఈ స్క్రబ్ వారానికి 2 సార్లు కంపల్సరీగా యూజ్ చేయండి. ఇలా నోస్ దగ్గర, ఈ చీక్స్ దగ్గర ఇక్కడ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లాక్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి ఈ స్క్రబ్ చేయటం వల్ల. చూసారా, ఈ విధంగా మ్యాక్సిమం ఈ స్క్రబ్ అనేది 3 నిమిషాలు చేసుకోవాలి. మీ చేతులు ఆరుతున్నాయి అనుకుంటే, మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్లో హ్యాండ్స్ అనేది డిప్ చేసి ఇలా ఫేస్ మీద స్క్రబ్ చేయండి. రోజ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ అయినా తీసుకొని చేతులు కొంచెం వాటర్లో డిప్ చేసి ఇలా ఫేస్కి అప్లై చేసి స్క్రబ్ చేసేసేయండి. చూసారా, ఈ విధంగా నోస్ దగ్గర ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, కొంచెం ఇలా ఈ విధంగా అప్లై చేయండి. ఇలా చేయటం వల్ల తొందరగా బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా ఇలా కూడా చేసేయండి ఇలా స్క్రబ్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఈ చీక్స్ దగ్గర ఈ విధంగా స్క్రబ్ చేసేయండి. నిమిషాల స్క్రబ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత చూసారా, ఆవిరి పట్టేది, నేను ఆవిరి పడుతున్నాను. చూసారా, ఆవిరి కనిపిస్తుందా మీకు? ఈ ఆవిరి అనేది మ్యాక్సిమం 3 మినిట్స్ ఆవిరి పెట్టాలండి. నేను వచ్చేసి స్క్రబ్ మీదనే నేను ఆవిరి పడుతున్నాను. దేని నేను స్క్రబ్ మీద ఆవిరి ఎందుకు పెడుతున్నాను అనేది నేను ఆవిరి పట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. చూసారు, ఈ విధంగా ఫేస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోండి ఆవిరి అనేది. చూసారు, ఇలా ఫేస్ అనేది ఇలా తిప్పుతూ ఆవిరి పట్టండి. ఇలా ఈ విధంగా ఆవిరి పట్టండి, ఇలా ఈ విధంగా. చూసారా, చెమట ఎలా పట్టిందో. ఈ స్క్రబ్ మీద స్క్రబ్ పెట్టడం వల్ల నాకు పట్టిన ఆవిరి చెమట అనేది కనిపించట్లేదు ఫ్రెండ్స్. కానీ స్క్రబ్ తీసిన తర్వాత మీరు ఆవిరి అయినా పట్టవచ్చు. గ్లామ్ మీద స్క్రబ్ మీద 90% బ్లాక్ హెడ్స్ పోవాలి అనుకుంటే ఈ స్క్రబ్ మీదే ఆవిరి పట్టాలండి. పట్టిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు స్క్రబ్ చేయండి, మెల్లగా, గట్టిగా రఫ్ చేయకండి. ఇలా మెల్లగా 2 మినిట్స్ మళ్ళీ స్క్రబ్ చేసి కడిగేయండి. ఇలా చేయటం వల్ల, ఆవిరి పట్టడం వల్ల మీ
ఫేస్ మీద పోల్స్ లోపలికి వెళ్ళి మీ ఫేస్ మీద డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూసారా, ఈ విధంగా నేను 3 నిమిషాలు ఆవిరి పట్టి మళ్ళీ 2 నిమిషాలు స్క్రబ్ చేస్తున్నాను. చూసారా ఈ విధంగా. కడుక్కొని వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ కడిగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవయత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ 24 క్యారెట్. ఇందులో 24 క్యారెట్ గోల్డ్ అండ్ ఆరెంజ్. ఆరెంజ్ అనేది ఫేస్ మీద డార్క్ పార్ట్ కూడా అండ్ పింపుల్స్ వల్ల పడ్డ మచ్చలు కూడా రిమూవ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందండి ఈ ఆరెంజ్ అనేది. రెగ్యులర్గా ఆరెంజ్ అనేది తినడం వల్ల ఫేస్ మీద తెలియని ఒక గ్లోనెస్ ఇచ్చిద్ది. ఆరెంజ్ రెగ్యులర్గా తినటం వల్ల ఫేస్ మీద పింపుల్స్ అండ్ పింపుల్స్ వల్ల పడ్డ మచ్చలు కూడా తొందరగా రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉందండి. చూసారా, ఇది నేను ఈ అప్లై చేసి చూపిస్తాను. స్క్రబ్ చేసిన తర్వాత ఫేస్ మంచిగా వాష్ చేసి నేను డైరెక్ట్గానే అప్లై చేస్తున్నాను. ఇందులో ఏమీ కలపట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది కొంచెం థిక్గా పెట్టండి, పల్సగా పెడితే పీల్ చేయటం కష్టమవుతుంది. ఐబ్రోస్ని అవాయిడ్ చేయండి, హెయిర్కి తగలనివ్వకండి. ఇది 20 మినిట్స్ ఆరనిద్దాం. ఇలా స్క్రబ్ చేసి ఇలా పీల్ చేయటం, ఇలా ఈ పీలింగ్ ఎందుకు పెడతారంటే మీ ఫేస్ జారిపోయి ఉన్నా అండ్ రింకుల్స్ ఉన్నా ఫైన్ లైన్స్ ఉన్నా తొందరగా రిమూవ్ చేసి మీ ఫేస్ అనేది యవ్వనంగా కనిపించడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఫేస్ అనేది బూస్ట్ కొలాజిన్ చేస్తుంది ఈ ఎవయత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అనేది. చూసారా, ఈ విధంగా కనిపిస్తుందా మీకు. ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది 10 క్లేయర్ పెట్టండి ఫ్రెండ్స్. మరి పల్సగా పెడితే రిమూవ్ చేయటం కష్టంగా అవుతుంది. ఈ ఎవయత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ ఎంత స్కిన్ జారిపోయినా చాలా బిగుతుగా చేస్తుందండి. ఆరిపోయే కొద్దీ స్కిన్ అనేది టైట్ అవుతూ ఉంటుంది. అందుకనే తొందరగా ఈ పీల్ ఆఫ్ మాస్క్ వేసుకోవడం వల్ల 15 రోజులకు ఒకసారి మీ స్కిన్ అనేది టైట్గా అవుతుంది. చూసారా, ఈ విధంగా అప్లై చేసి నేను 20 మినిట్స్ తర్వాత మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. ఇది ఆరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పీల్ చేసి చూపిస్తాను మీకు. చూసారా, ఈ విధంగా ఇలానంగానే వచ్చేసిద్దండి. చూసారా, ఈ విధంగా మెల్లగా పీల్ చేయండి. గట్టిగా లాగితే నొప్పి వస్తుంది. పీలింగ్ వచ్చేసింది, మొత్తం పీల్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను మీకు. వాష్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఎవయత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ అండ్ ఎవయత్ స్క్రబ్ ఈ రెండింటికి ఉపయోగం ఏంటనేది నేను చెప్పాను కదా. ఈ కంపల్సరీగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ చేయటం వల్ల తేడా అనేది మీరే గమనిస్తారు. ఈ స్క్రబ్ అనేది వారానికి 2 సార్లు ఉపయోగించండి. ఈ పీల్ ఆఫ్ మాస్క్ అనేది 15 డేస్కి ఒకసారి ఉపయోగించండి. ఉపయోగించడం వల్ల ఈ స్క్రబ్ అనేది మీ ఫేస్లో డెడ్ స్కిన్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం రిమూవ్ అయిపోయి ఫేస్ అనేది చాలా మంచిగా హైటెటిక్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.